వినాయకునికి ఏ పూజ ఇష్టము అని అనగానే పత్రి పూజ ఇష్టము అని మామూలుగా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎవరైనా తెలియజేస్తారు. పత్రము అంటే ఆకు కదా అర్థం. ఆ పత్రాల సమూహాన్ని పత్రి అని లోకంలో పిలుస్తూ ఉంటారు. పత్ర పూజ అనే మాట సరైనటువంటి మాట. ఏమిటి ఆకులతో పూజ, ఏమిటి పుష్పాలతో కదా పూజించేది. పైగా వినాయకునికి కేవలం పుష్ప పూజ మాత్రమే కాకుండా పత్ర పూజని చేశాక పుష్ప పూజని చేస్తారు. మిగిలినటువంటి దేవతలందరికీ పుష్పాలని మాత్రమే పూజ చేస్తారు. పత్ర పూజ ఏ దైవానికి కనిపించదు. ఇదేమిటి మరి, ఈయనకొక్కరికే ఈ పత్ర పూజ? ఆ పత్రాల్లో ఏదో ఔషధ గుణం ఉంది, అది కాదు ఇక్కడ విశేషం. వినాయకుడు, అందరూ దేవతలు ఎలా అయితే ఒక్కొక్క నక్షత్రాల్లో పుట్టారో, అంటే ఒక్కొక్కరికి ఏది జన్మ నక్షత్రం అయిందో, అలా వినాయకుడు పుట్టినటువంటి అంటే ఆయన జన్మ నక్షత్రం హస్త. కన్యా రాశిలో ఉండేటటువంటి నక్షత్రాల్లో ఒకటి హస్త. ఉత్తర హస్త చిత్త, అదిగో మధ్యలో ఉండేటటువంటి నక్షత్రం హస్త. ఆకాశంలో హస్త నక్షత్రాన్ని చూడాలి అంటే చేతి వేళ్ళు ఏ విధంగా అలా తెరిచి ఉంటాయో అట్లా ఐదు వేళ్ల ఆకారంలో తెరిచినటువంటి చేతిలా నక్షత్రాలు కనిపిస్తాయి హస్త నక్షత్రానికి. అటువంటి హస్త నక్షత్రంలో ఈయన పుట్టాడు కాబట్టే ఆ పేరు సరిపోయే విధంగా ఈయన హస్తిముఖుడు అన్నారు. హస్తము అనేటటువంటి మాటకి తుండము అనర్థం. హస్తి అంటే హస్తము కలిగినది, అంటే తుండము కలిగినది. తుండం కలిగినటువంటి జంతువు ఏనుగు. హస్తి ముఖుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు అనర్థం. అంటే ఏనుగు ముఖమే తన ముఖంగా కలిగినటువంటి వాడు అని అర్థం. హస్త అనేటటువంటిది చేతికి ఉండేటటువంటి ఇదిగో ఈ వ్రేళ్ళు ఐదుటిని తెలియచేసేది అయితే ఆ పేరు సామ్యాన్ని మాత్రమే తెలుసుకుని ఇక్కడ హస్తిముఖుడు అని అంటూ ఉంటారు. ఏ వినాయకుడు హస్త నక్షత్రంలో పుట్టాడో ఆ హస్త నక్షత్రం కన్యా రాశికి చెందింది. కన్యా అనగానే దాని అర్థం వివాహం కాని ఆడపిల్ల అని అర్థం. కాబట్టే వినాయకునికి వివాహం కాలేదు అని చెప్తుంది. అటువంటి కన్యా రాశికి చెందినటువంటి ఏ వినాయకుడు ఉన్నాడో ఆ రాశికి అధిపతి బుధుడు అవుతూ కనిపిస్తాడు. బుధుడు అంటే చాలా పండితుడు, అన్నీ నేర్చినవాడు, చదువుకున్నవాడు అని అర్థం. కాబట్టే వినాయకుణ్ణి విద్యలకెల్లా ఒజ్జ, అన్ని విద్యలకి ఆయన ఒజ్జ, ఉపాధ్యాయుడు అని చెప్తారు. ఉపాధ్యాయుడు ప్రకృతి, ఒజ్జ వికృతి, అన్ని చదువులు ఆయనకు వచ్చాయి, వచ్చినవాడు అని చెప్తారు. సకల శాస్త్ర పారం గతుడు అంటే అన్ని శాస్త్రాల యొక్క పారం అంటే ఒడ్డుని గత పొందినవాడు, అంతే ఒడ్డుదాకా వెళ్ళి అన్ని శాస్త్రాలని నేర్చుకున్నవాడని. ఇటువంటి వినాయకుడు బుధ గ్రహానికి చెందినవాడు, కన్యా రాశిలో ఉన్నవాడు, హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వాడు. ఆయన బుధ గ్రహానికి ఉండేటటువంటి ఆ ఆకుపచ్చతనానికి సాక్షిగా పత్ర పూజని ఇష్టము అన్నాడు. కాబట్టి ఏ వినాయకునికి మనం ఆకులతో పూజ చేస్తున్నామో, ఏ పత్రాలతో పూజ చేస్తున్నామో, ఆ పత్రాలకి ఉండేటటువంటి ఆకుపచ్చతనాన్ని చూస్తూ మనం ఏమనుకోవాలి, ఈయన బుధ గ్రహం అధిపతిగా ఉన్నటువంటి రాశిలో పుట్టాడన్నమాట అనుకోవాలి. ఆ రాశి ఏదంటే కన్యారాశి కాబట్టి ఈయనకి వివాహం కాలేదు అనేటటువంటి నిర్ణయాన్ని చేసుకోవాలి. ఆ కన్యా రాశిలో హస్త నక్షత్రం అయింది కాబట్టి హస్తిముఖుడు అయ్యాడు అని అర్థం చేసుకోగలగాలి. ఇంతటి విశేషార్థాన్ని ఆయన ఏనుగు ముఖం మనకు తెలియదు.